శ్రీ శ్రీగురుబే నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మా సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చెయ్యండి ప్రేమ పేరుతో మిమ్మల్ని ఎవరైతే నమ్మించి మోసం చేశారో వారు మీకు అనుకూలంగా ఉంటారు మీ విలువ తెలుసుకుంటారు వారి యొక్క తప్పును తెలుసుకొని పడతారు ఇది వాస్తవం యథార్థం అయితే ఈ యొక్క మొక్కకి నేను చెప్పినట్టు మీరు చేయండి చాలు ప్రకృతి సేవే చేయమని చెప్తూ ఉన్నాం ఇక్కడ చెడ్డ పనులు ఎవరు చేయమని చెప్పడం లేదు ఇది భారతీయ మూలిక ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకృతి తల్లిని మూలికల్ని బ్రతికించడం ద్వారా మన యొక్క కోరికలు మనం అనుకున్న పరిహారాలు ఎలా నెరవేర్చుకోవాలి మంచి ఒక సబ్జెక్ట్ ఇది చూడండి ప్రేమ పేరుతో మనల్ని నమ్మించి మోసం చేసిన వారు ఇవాళ రేపు చాలామంది తయారైపోయారు మోసం చేయకపోతే అలాంటి వ్యక్తులు లేకపోతే మనం ఆశ్చర్యపడాలి మోసం అనేది చాలా కామన్ అయిపోయింది స్త్రీ పురుషులు అందరూ ఒకరిని కాదు మంచి ఉద్దేశంతో మంచి మాటలతో మంచితనం ఒక ప్రేమ మాకు ఉంది అని ఒక ముసుగు ఒక అందమైన వాతావరణంలో ప్రేమగా పరిచయం కావటం తెయ్యటి మాటలు చెప్పి దగ్గరవటం ఇంకా అవకాశం ఉంటే దగ్గర దగ్గరవ్వటం ప్రేమగా దగ్గరవటం తియ్యటి మాటలు కళ్ళబొల్లి మాటలు ఎంత నటన అంటే ఎదుటివారు చూస్తే కూడా కన్నీరు కార్చేంత మహా నటన ఆ నటనతో దగ్గరయ్యి కొంతకాలం పాటు ప్రేమగా ఉండి మనల్ని అవకాశం ఉంటే దాదాపుగా వాడుకొని అవకాశం ఉన్నంత వరకు తర్వాత వారికి వేరేవారు మనకన్నా బెస్ట్గా అనిపించి దొరికితే వారు కొత్తగా ఒక వేరే కోరుకుంటే కారణం లేకుండా నమ్మించి మోసం చేసి గొంతు కోసి వదిలే వదిలేసి వెళ్ళిపోతారు ఇది వాస్తవం ఎందువల్ల నేను ఇంత వివరంగా చెప్తున్నానంటే నాకు ఫోన్ చేసే వాళ్ళ యొక్క మాటలు ఇలాగే ఉంటాయి ఎంత బాధపడుతుంటారంటే మానసికంగా క్రింగిపోతూ కన్నీళ్ళతో అలాంటి వారి కోసం మాత్రమే నేను యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాను జీవిత జాతక సమస్యలతో ఉన్న వారి కోసం మాత్రమే యొక్క వీడియోలు చేస్తున్నాను అలాంటి వారు మాత్రమే చూడండి మిగతా వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే మిగతా వాళ్ళకి యొక్క వీడియోస్ వింతగా విడ్డూరంగా కొత్తగా ఉంటాయి మోసపోయిన వాళ్ళకి సమస్యల్లో ఉన్న వాళ్ళకి బాధల్లో ఉన్నవారికి ఆ బాధ తెలుసు వారికి ఏ దిక్కు లేకుండా ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేక అండలేక మానసికంగా కృంగిపోతున్నారు అలాంటి వారికి యొక్క వీడియోస్ అనేది కొండంత ధైర్యాన్ని ఇస్తాయి వారి కోసం మాత్రమే నేను చేస్తున్నాను ముఖ్యంగా ప్రేమ పేరుతో నమ్మి మోసపోయిన వారు ఎంతగా మానసికంగా కృంగిపోతుంటారంటే ఎవరికి చెప్పుకోలేకుండా నాలుగు గోడల మధ్య ఇష్టదైవాన్ని తలుచుకొని నమ్మించి మోసం చేసిన వారిని ఏమి చేయలేక వీరి జీవి జీవితం గందరగోళంగా అయిపోయి కన్నీళ్లతో కలిసి జీవిస్తుంటారు వీరి యొక్క బాధ అనేది వర్ణించలేనిది వర్ణ వారి యొక్క బాధ అనేది వర్ణాతీతం ఇలాంటి వారి కోసం మాత్రమే నేను ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాను చాలా చాలా అద్భుతమైన పరిహారం చూడండి ఇది మరల మాతంగి చెట్టు అంటారు చాలామంది దీంతో మరల మందు తయారు చేస్తారు ఎదుటి వాళ్ళు మనకు సొంతం అవ్వాలి అనే దాని గురించి వీడియోలు చేస్తూ ఉంటారు మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు నేను కూడా గతంలో కొన్ని వీడియోస్ అయితే చేశాను ఈ చెట్టుకి ఎలాంటి పరిహారం చేయాలి మనం అంటే ఈ మర్లమాతంగి చెట్టు ఎక్కడైతే ఉందో దాన్ని మీరు ఫస్ట్ గుర్తించండి తరువాత దీనికి మీరు చేయవలసింది ఏమిటి అంటే బెల్లం బెల్లం ఎక్కడైతే మీకు అంటే బెల్లం మన ఇంట్లో వాడే బెల్లం ఆ బెల్లం అలాగే తేనె అలాగే పంచదార మూడు తీపి వస్తువులు ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి కలిపేసి ఈ చెట్టు చుట్టుపక్కల మీరు పోసేయండి తరువాత ఈ చెట్టు దగ్గరలో ఈ చెట్టు దగ్గరలో ఎక్కడైనా సరే మీరు ఈ మూడు రకాల గింజల్ని మీరు చల్లండి రాగులు సజ్జలు ఇలా ఏదైనా కానివ్వండి మూడు రకాల గింజలు కూడా మీరు చల్లండి అంటే చెట్టు చుట్టూత మీరు ఆ మూడు పదార్థాలు కలిపిన నీళ్లను పోసి మూడు గింజలను చల్లండి ఇక తర్వాత మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా కానివ్వండి తీపికాయలు కాసే చెట్టు అది ఏదైనా కానివ్వండి తీపికాయలు అంటే ఉదాహరణకి మామిడి లేదా సీతాఫలం ఇలా తీపికాయలు కాసే చెట్టు ఒక మొక్కను మీరు తీసుకొని మీ ఇంటి దగ్గరలో మీరైతే నాటండి దగ్గరలో అంటే దాన్ని ఎవరు పేకుండా ఇంటి ముందర లేదంటే వెనకాల మీరు ఖచ్చితంగా నాటండి నాటి ప్రతిరోజు కూడా దానికి నీళ్లు పోస్తూ మీరు బ్రతికించాలి ప్రకృతికి సేవ చేయాలి ఖచ్చితంగా చేయాల్సిందే పరిహారములు ప్రకృతి ద్వారా సేవ చేయడం ద్వారానే మనకు మంచి పరిహారములు ఫలిస్తాయి మనం ఏదో చేసే కన్నా ఈ విధంగా మీరు అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ప్రయత్నాలు చేశారు అంటే ఫస్ట్ మీ యొక్క మానసిక బాధ ఏదైతే ఉందో అది తగ్గుతుంది క్రమం క్రమంగా తగ్గుతుంది ఇది వాస్తవం తర్వాత మిమ్మల్ని ప్రేమ పేరుతో ఎవరైతే నమ్మించి మోసం చేసి వెళ్ళారో వారికి మీ యొక్క విలువ అనేది తెలుస్తుంది మీరు పడుతున్న బాధ అనేది వారికి అర్థమవుతుంది మీరు ప్రత్యేక వారు వారు మీ యొక్క బాధను తెలుసుకుని ప్రత్యేతపడతారు ఇక అవకాశం ఉంటే మిమ్మల్ని ఎలా నమ్మించి మోసం చేశారో వారు కూడా ఎదుటి వారి చేతులు అదే మోసానికి గురవుతారు దీనే కర్మఫలం అంటారు ఎందువల్లంటే మనం శిక్షించినా శిక్షించపోయినా మనం కోరుకున్నా కోరుకోకపోయినా ఎప్పుడైతే ప్రకృతి తల్లి మంచి చెడుని పాపపుణ్యాన్ని కర్మలని గమనిస్తూ ఉంటుంది ఖచ్చితంగా వారికి అది దొరుకుతుంది ప్రకృతికి ప్రాణశక్తి ఉంది ఈ ప్రకృతి సేవ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి మోసాలకి గురయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే ప్రకృతి తల్లి వారికి మంచి వ్యక్తులనే పరిచయం చేస్తుంది వారి జీవితం అనేది మంచిగా ఉంటుంది ప్రకృతి సేవే పరమాత్మను సేవ ప్రాణకోటి సేవే పరమాత్మను సేవ ఈ పరిహారములన్నీ అన్నీ కూడా ప్రకృతి సేవకు సంబంధించే మనం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు చెయ్యండి మీకైతే మంచి ఫలితాలు వస్తాయి మీరు ప్రేమలో మోసపోయినవారు చెడిపోయిందంటూ ఏం లేదు మోసపోయామంటే ఎదుటివారికి మనం మనల్ని మించి మనం నమ్మామని అర్థం ఇక వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే